మోదీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిహెచ్యు ఆధ్వర్యంలో పోలాకి మండలంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సమ్మె బుక్లైట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిహెచ్యు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలలో చేసిన కార్మిక వ్యతిరేక మార్పులకు కీలక రంగాలతో సహా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణను రైతులకు నష్టదాయకమైన చట్టాలు చేయడాన్ని విద్యుత్ ప్రైవేటీకరణ కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న కార్మికులు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతుందని అన్నారు. ఆశా వర్కర్లకు గ్రామ సచివాలకు అప్పచెప్పొద్దు, అమ్మిన వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వాళ్ళ ప్రమోషన్ ఇవ్వాలి, స్కీమ్ వర్క్ రాజకీయ వేదికకు రాపాలి, రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు వెనక్కి తీసుకోవాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయొద్దు, రామచంద్రులు కుదిస్తా వ్యతిరేకిస్తాం.